తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం నుంచి ముగ్గురు ముస్లిం సోదరులు ఢిల్లీ ఇస్మాకు వెళ్లిన నేపథ్యంలో వారిలో కొంతమందికి కరోనా వైరస్ వ్యాధి వ్యాపించి ఉండవచ్చు అనే అనుమానంతో గోకవరం మండలానికి వచ్చిన ఆ ముగ్గురు ముస్లింలను క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించారు. అయితే వారికి ఎటువంటి వ్యాధి లక్షణాలు కనబడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారితో పాటు సన్నిహితంగా ఉన్న కొంతమంది ముస్లిం సోదరులను 50 మందిని కరోనా టెస్టులకు పంపించినట్లు అధికారులు తెలియజేశారు. ఆ 50 మందికి కూడా నెగిటివ్ రావడంతో డాక్టర్లు మరియు ముస్లిం సోదరులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. దీంతో గోకవరం మండలం అంతా రంజాన్ మాసం ఆనందకరమైన వార్త విన్నామని ప్రజలంతా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గోకవరం మండలంలో COVID-19 టెస్ట్ పరీక్షలు నిర్వహించారండి. దీనిలో ముఖ్యంగా మసీదుల్లో ముస్లింస్కి నమాజ్ చేసుకోవడానికి 27 మంది దాకా ముస్లింస్కి టెస్ట్లు శాంపిల్స్ కలెక్ట్ చేశాము. అలాగే రిమైనింగ్ 13 మందికి గోకవరం స్టాఫ్ టెస్టులు చేయించుకున్నారు. వాళ్ళు కూడా టెస్టులు జరిగించడం జరిగిందండి. 13 మంది గోకవరం మండలంలో పనిచేసే స్టాఫ్ అందరూ టెస్టులు ఇక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. జగన్పేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం సిహెచ్సి హెల్త్ ఎక్స్ప్రెస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. మాకు మా గోకవరం నుంచి 2 ముస్లిం సోదరులు జమాత్ కెళ్ళడం జరిగిందండి. వారందరికీ కూడా మేము ఒక టెస్ట్ చేసాం, వాళ్ళందరూ నెగిటివ్ అని వచ్చింది. అయితే వారి నుంచి సెకండరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా, ముస్లిం సోదరులందరినీ కూడా మేము 29 మందిని మళ్ళీ 22వ తారీఖున, అంటే ఏప్రిల్ 22వ తారీఖున పరీక్షించడం జరిగిందండి. వాళ్ళందరూ శాంపిల్ సర్వే కండక్ట్ చేసి అన్ని టెస్టులు పంపించామండి. అన్ని టెస్టులు కూడా నెగిటివ్ వచ్చాయండి. ఈ విషయంలో మేము, మాకు ముస్లిం సోదరులందరూ కూడా మాకు బాగా సహకరించారండి. వాళ్ళందరూ మేము ఇప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ టెస్టులు కండక్ట్ చేయడానికి చాలా సహకరించారండి. దాని గురించి ఏంటంటే వాళ్ళందరికీ కూడా నెగిటివ్ వచ్చిందండి. మా అందరూ కూడా ఈ విషయంలో చాలా ఆనందంగా ఉందండి. ఆ విషయాన్ని మేము పత్రికాముఖంగా మీడియా ముఖంగా మేము పంచుకోవడం కోసం మా ముస్లిం సోదరులు అధికారులు కలిసి మేము ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఈ థ్యాంక్ యూ అండి. హలో, నా పేరు మదీనా అండి. గోకవరం మండల ముస్లిం మైనార్టీ సెల్ సెక్రటరీ అండి. అయితే 22వ తారీఖున జరిగినటువంటి కోవిడ్ టెస్ట్లోని, గోకవరం మండలంలో జరిగినటువంటి కోవిడ్ టెస్ట్లోని ముస్లిం సోదరులు అందరికీ 30 మందికి కరోనా టెస్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో మొత్తం అందరికీ 30 మందికి కూడా నెగిటివ్ వచ్చింది. అలాగే డాక్టర్ గారు చెప్పిన వెంటనే మేము చాలామంది మా ముస్లిం సోదరులు అందరూ భయపడిపోయారు. భయపడిన పరినా సరే అందరినీ బద్దలాడి తీసుకొచ్చి రావడం జరిగింది. డాక్టర్ గారు డాక్టర్ పరంగానే, హెల్త్ పరంగా కూడా అందరూ మాకు బాగా కోఆప్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి తెలియపరిచి తీసుకుని వచ్చి మొత్తం అందరినీ టెస్ట్ చేయడం జరిగింది. గోకర్ మండల వైడ్గా మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ అంతా గట్టిగా కృషి చేసి ఈ కోవిడ్ టెస్ట్ కోసం బాగా కృషి చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి చెప్పి తీసుకుని వచ్చి శ్రద్ధగా వాళ్ళని కోవిడ్ టెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. దాని గురించి మా ముస్లిం సోదరు అందరి తరఫు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ